ఇక కర్నూలు జిల్లా ఆళ్లకట్ట మున్సిపాలిటీ పరిధిలో పాత బస్టాండ్ నుంచి హైవేకు వెళ్లే రోడ్డు సరిగ్గా లేకపోవడంతో చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఆళ్లగడ్డ మన అభివృద్ధి అనే పేరుతో నినాదాలు చేస్తూ పట్టణంలో భిక్షాటన చేస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అసమర్థత నాయకుల వలన ప్రజలు రోడ్లు సరిగ్గా లేక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పట్టించుకోకపోవడంతో అనేక రోగాల బారిన పడుతున్నారంటూ విమర్శించారు. రహదారులు వేస్తారా లేక తమ సొంత డబ్బులతో వేయాలా అని భూమా కిషోర్ రెడ్డి ప్రశ్నించారు. ఏ డెవలప్మెంట్ ఇంత దరిద్రంగా కొంచెం డౌన్ ఆర్లగడ్డ టౌన్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే దాదాపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది. కనీసం మన ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్సీ కానీ ఇద్దరు వచ్చినప్పటి నుండి ఆర్లగడ్డలో ఏదైనా రోడ్డు చెప్పుకోదగ్గగా ఆయన వేసినారు అని చెప్పుకుంటే, ఒకటి గంగుల నాని ఇంటికి, గంగుల ప్రభాకర్ రెడ్డి ఇంటికి తప్ప ఇంకా ఎక్కడే కానీ వేసింది లేదు. ఇంకొకటి ఆ ఎద్దుల పాపమ్మ స్కూల్ దగ్గర చిన్న సందులో ఒక రోడ్డు వేసినారు, అది తప్ప. ఈరోజు మీరు చూడండి, గమనిస్తే టౌన్లో ఎటువంటి అభివృద్ధి లేనే లేదు 2.5 సంవత్సరం నుండి. అదేవిధంగా ఈ రోడ్డు చూస్తే మెయిన్ రోడ్ ఇది, కడప నుండి మన ఆర్లగడ్డకి అవోబిలన్కి పోయే అప్రోచ్ మెయిన్ రోడ్ ఇది. ఈ రోడ్డు కూడా ఇంతవరకు ఎటువంటి మరమ్మతులు కానీ 2 సంవత్సరాల్లో చేసిన దాఖలా లేదు. హాస్పిటల్ కట్నాం అంటున్నాడు, ఎక్కడ కట్టినాడో ఆయనకే తెలియాలి. 2.5 సంవత్సరం అవుతుంది సెన్సెస్ దానికి ఇనాగ్రేషన్ చేసి, ఇంతవరకు ఏం పీకినావు, ఏమన్నా వేసినావా? చూడండి, ఇది డ్రైనేజ్, ఇది అభివృద్ధి. ఇంత దారుణంగా మెయిన్ రోడ్డు మీద కాలువలు, నీ ఇంటి పక్కనేమో నీట్గా చేసి పెట్టుకున్నావు. ఎక్కడే కానీ చూస్తే పందులు అన్నీ ఒకటి చెప్తారు, ఆళ్ళగడ్డ అవోబిలం బైపాస్ వేసినామంటారు. ఆ రోజు ప్రభాకర్ రెడ్డి, ఆ రోజు ప్రతాప్ రెడ్డి వేసినారు, ఈరోజు ప్రభాకర్ రెడ్డి వేసినారు. ఏంటది బైపాసులు ఎవరికి కావాలయ్యా? ఎవరో బయట నుండి వచ్చే వాళ్ళకి కావాలి. ఈరోజు మున్సిపల్ ట్యాక్స్ కట్టేది మేము మున్సిపల్ ఆళ్ళగడ్డ ప్రజలు, వాళ్ళకి కావాల్సిందేంటి? వాళ్ళ ట్యాక్స్లతో నువ్వు బైపాస్ వేసినామని చెప్పుకోవద్దు. కట్ చేసేది ఏమన్నా ఉంటే ఆళ్ళగడ్డ మున్సిపల్ ఎలక్షన్ల కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఇక మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ కీలక